ఆధ్వర్యంలో కార్యదర్శుల భేటీ నిర్వహించారు. పీఆర్సీపై మరోసారి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు చేపట్టింది. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యాయి. శాఖల వారీగా పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. అయితే చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్ వెల్లడించారు. క్రిస్మస్ అనంతరం జగన్తో ఉద్యోగ సంఘాలు మరోసారి భేటీ కానున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో సుదీర్ఘంగా మేమిచ్చినటువంటి 71 డిమాండ్ల మీద కొన్ని డిమాండ్లు వాళ్ళ పరిశీలనలో అధికారుల యొక్క సమావేశం 3 గంటల నుంచి 5 గంటల వరకు, ఆ తర్వాత మా సమావేశం ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి సిఎస్ గారు రావడం వల్ల కొంత ఆలస్యమైంది. అయినా కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి 71 డిమాండ్లు మేము ఇచ్చినటువంటి వాటి అన్నిటి కూడా చాలా చక్కగా, మరి ముఖ్యంగా 1600 కోట్ల రూపాయలు ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి జిఫిఎఫ్లు కానీ, అలాగనే ఏపీజీఎల్ఎల్ కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ, అదేవిధంగా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరన్లీ బిల్లులు కానీ, సరళలీవులు కానీ, ఉద్యోగులకు రావాల్సినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి రాయితీలు కానీ, వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ కావాలని మరి సిఎస్ గారిని కోరిన మీదట ఫైనాన్స్ అధికారులు మొత్తం కూడా వాటికి ఫస్ట్ ప్రయారిటీ జీఫీఎఫ్లకి ఇచ్చి, ఆ తర్వాత మరి ఏపీజీఎల్ఐలకి ఇచ్చి, ఆ తర్వాత మెడికల్ బిల్లులకి, అలాగనే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్కి ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ఫైనాన్స్ అధికారులు కూడా